భ్రమలో ఉన్నారేమో భ్రమిస్తున్నారేమో అని చెప్పని మనకి రోజు అనిపిస్తా ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి సుదీర్ఘ ఉపదంత ఉపన్యాసం కూడా మనకు అలాగే అనిపించేది. ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాదు. లాస్ట్ టైం ప్రజలు ఆయన ఓటు జీల్పోవడంలో భాగంగా ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా మెజారిటీ ఓటింగ్ టీడీపీ చేల్చడం కారణంగా రెండు చోట్ల ఆయన ఓడిపోయాడు. అది ఏళ్ళ గొప్పతనం కాదు. టీడీపీ ఓటు చేల్చడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన్ని ఈయన విమర్శ, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే కాని వ్యక్తిని చూసి ఈ రోజున వైసీపీ గడగడగడగడగడ వణుకుపోతూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే మంత్రుల్ని సీన్లోకి దింపేసి గంటల గంటలు మాట్లాడేస్తుందండి. మరి లెక్కన పవన్ కళ్యాణ్ గారు ఎంత తోపు ఆలోచించండి. ఆయన ఎంత తోపు కాకపోతే కనీసం ఎమ్మెల్యే కాని వ్యక్తి మీద గవర్నమెంట్ మొత్తం సీఎం కూడా అసెంబ్లీలో అంటున్నాడు దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఒక సీఎం కూడా గడగడ వణుకుపోతాడు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎమ్మెల్యే కాకపోతేనే ఏడు వేల పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండుంటే, లేదా ఆయన ఒక మినిస్టర్ అయి ఉండుంటే, లేదా ఆయనే సీఎం అయితే పారిపోతారు దేశం వదిలేసి లెక్కనే. అంత భయం పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే దాన్ని విశ్లేషించడానికి తెల్లచొట్ట వేసుకుని నూనె రాసుకుని తల శుభ్రంగా దూకుని వచ్చేతాడు ఈయన.